ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, గంజాయి సేవించడం మానలేకపోతున్నారా? అయితే వెంటనే సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, ఇండోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, ఆపోజిట్ రమేష్ థియేటర్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం రోడ్, నియర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, కలీల్వాడి, నిజామాబాద్. సంప్రదించవలసిన నంబర్లు 9908120261, 9985075295. ఏవన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్, న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఎడిక్షన్ స్పెషలిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్. సో ఈరోజు మనము చిన్నపిల్లల్లో వచ్చే మానసిక సమస్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూస్తుంటాము చిన్నపిల్లల్లో చాలా రకాల మానసిక సమస్యలు వస్తుంటాయి, కానీ చాలామంది ఏమనుకుంటారంటే మానసిక సమస్యలనే పెద్దవాళ్ళలో వస్తాయి, చిన్నపిల్లలు ఏమొస్తాయి అనుకుంటారు. కానీ మనకు కొన్ని మానసిక సమస్యలు అంటే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వివిధ రకాల సంస్థలు మనకేంటంటే ఒక క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పిల్లల్లో కొన్ని రకాల మానసిక సమస్యలు అనేవి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చాలా రకాల మానసిక సమస్యలు అనేవి ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనం ఈరోజు కొన్ని మానసిక సమస్యలను డిస్కస్ చేద్దాం. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ మనకు ఈ స్కూల్ ఏజ్ నుంచి వాళ్ళ యుక్త వయసు వచ్చే వరకు చాలా రకాల మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. ఉదాహరణకి ఏంటంటే మనకు చిన్నపిల్లల్లో చూసినట్లయితే బుద్ధిమాంద్యం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలామంది పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగతా పిల్లలతో పోటీ పడలేకపోతుంటారు. ఎట్లాగంటే వాళ్ళు తరగతి గదిలో మిగతా పిల్లలతో పోటీ పడలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, తల్లిదండ్రులు కూడా పిల్లలపైన ప్రెషర్ తీసుకొస్తుంటారు చదవట్లేదని, ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళకు కామన్గా అంటే మనకి ఏంటంటే బేసిక్స్ చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదనమాట. సో దీన్ని మనం బుద్ధిమాంద్యం అంటాము. సో ఈ బుద్ధిమాంద్యం అనేది ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే దీన్ని చిన్నప్పుడే గుర్తించినట్లయితే మనము వీటికి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఏంటంటే నడవడం కానీ మాట్లాడడం కానీ లేకపోతే అందరి పిల్లల్లాగానే ఇప్పుడు వయసుకు తగినంత అభివృద్ధి అనేది డెవలప్మెంట్ అనేది వచ్చినట్లయితే వాళ్ళు నార్మల్గా పరిగణిస్తాం. కొందరిలో ఈ మాటలు రావడం లేట్ వస్తుంటాయి, లేకపోతే ఏంటంటే కూర్చోవడం కానీ లేకపోతే వాళ్ళ బాధ వ్యక్తీకరణ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళ వినికిడి శక్తి లోపం కానీ ఇవన్నీ కొన్ని సమస్యల వల్ల ఏమవుతుందంటే పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడుతుంటారు. సో ఈ ముఖ్యంగా బుద్ధిమాంద్యం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేకపోతే ఏంటంటే సరైన పోషకాహార పదార్థాలు తీసుకోకపోయినా ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ కానీ ఐరన్ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోకపోవడం కానీ లేకపోతే ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ దానివల్ల పిండం పైన ఎఫెక్ట్ కావడం కానీ కొన్ని మత్తు పదార్థాలు తీసుకోవడం ముఖ్యంగా ఆల్కహాల్ కానీ ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ గుడుంబ ఈ గుల్ఫారం కళ్ళు తాగడం వల్ల కానీ ఇంకా ఏదైనా కారణాల వల్ల కానీ ఆ బిడ్డకు అనేది ఏంటంటే పిండం పైన ఎఫెక్ట్ పడి ఆ పుట్టే పిల్లలు బుద్ధిమాంద్యంతో పుట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని జన్యుపరమైన వ్యాధులు కూడా అంటే తల్లిదండ్రుల నుండి ఆ క్రోమోజోమ్స్ ద్వారా ఆ జన్యువుల ద్వారా ఆ పిల్లలు కూడా సంక్రమించడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల ఈ బుద్ధిమాంద్యంతో బాధపడుతుంటారు. సో ఈ బుద్ధిమాంద్యాన్ని మనం ఏంటంటే గుర్తించడం అనేది అవసరం, అంటే ఎంత తొందరగా గుర్తిస్తే మనం వాళ్ళ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ని మనము కొన్ని థెరపీల ద్వారా అంటే స్పీచ్ థెరపీ కానీ బిహేవియరల్ థెరపీ ద్వారా కానీ మనము ట్రై చేయవచ్చు. సో ఈ బుద్ధిమాంద్యానికి ఏంటంటే మనం ఐక్యూ టెస్ట్ చేయించాలి. కాబట్టి పిల్లలకి ఏంటంటే ఎవరైనా మనకు మిగతా పిల్లలతో ఆడుకోలేకపోవడం కానీ మిగతా పిల్లల్లాగా డెవలప్ కానప్పుడు ఏంటంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళకు ఐక్యూ టెస్ట్ చేయించినట్లయితే వాళ్ళలో ఏమవుతుందంటే మనకు ఐక్యూ ఎంతగా ఉంది అంటే దాంట్లో మూడు రకాలుగా ఉంటుంది, మైల్డ్, మోడరేట్, సివియర్, ఇంకా ప్రొఫౌండ్. సో ఇట్లాంటి మనము వాళ్ళ కేటగిరీ బట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బుద్ధిమాంద్యం. సో రెండవది ఏంటంటే ADHD. చాలామంది పిల్లల్లో బాగా అతిగల్లరి చేస్తుంటారు. ఇంట్లో ఒక 5 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లల్లో బాగా మితిమీరిన అల్లరి స్టార్ట్ అవుతుంది. అల్లరి అంటే వాళ్ళు ఇంట్లో చైర్స్ పైన దూకడం కానీ లేకపోతే బాగా అల్లరి చేయడం కానీ తర్వాత ఇతర పిల్లల్ని కొట్టడం కానీ తర్వాత బాగా అంటే మొండిగా ప్రవర్తించడము తర్వాత మనకు ఏదైనా ర్యాష్గా బిహేవ్ చేయడం అంటే మన ఇంట్లో వస్తువుని పగలగొట్టడం కానీ లేకపోతే ఇది పక్క పిల్లలను ఇబ్బంది కొట్టడం కానీ అంతేకాకుండా వాళ్ళలో అటెన్షన్ అంటే వాళ్ళలో కాన్సన్ట్రేషన్ శ్రద్ధ కానీ ఏకాగ్రత తగ్గిపోతుంటుంది. అంటే ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే వాళ్ళలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి ఏంటంటే
శ్రద్ధ మరియు ఏకాగ్రత తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏ పనిపైన కాన్సన్ట్రేట్ చేయలేరు. ఉదాహరణకి ఏంటంటే పిల్లలతో ఆటలు ఆడుకుంటుంటారు, సగంలోనే ఆటని ఆపేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తుంటారు. తర్వాత ఫుడ్ తిన్నున్నప్పుడు దానిలో మధ్యలోనే కంప్లీట్ కాకముందే దాని మీద ఇంకో వర్క్ చేస్తుంటారు. లేకపోతే ఏంటంటే మనం ఇంట్లో పేరెంట్స్ చెప్పినట్టు ఒక కమాండ్స్ కానీ వాళ్ళు ఫాలో కాకపోవడము, తర్వాత వాళ్ళు ఎప్పుడు డిస్ట్రాక్టెడ్ మైండ్గా ఉండడము, వాళ్ళ ఆర్గనైజింగ్ స్కిల్స్ లోపించడము, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ సరిగా ఉండక వాళ్ళలో చాలా ఇబ్బందిగా ఉంటారు. అంటే యాంగ్జైటీగా బాగా హుషారుగా ఉంటారు. తర్వాత ఈ హైపర్ యాక్టివ్ బిహేవియర్ వల్ల ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పినట్లు వాళ్ళు ఈ స్కూల్లో బెంచ్లపైన దూకడం కానీ, లేకపోతే ఇంట్లో చైర్ల పైన దూకడం కానీ, లేకపోతే పిల్లల్ని కొట్టడం కానీ, వస్తువులను విసిరేయడం కానీ, పగల కొట్టడం కానీ, అంటే బాగా దుందుడుపుతనంగా ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. అతిగాలారు అనే దానివల్ల పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఆటిజం అనే సమస్య వస్తుంటుంది. ఆటిజం అనే సమస్య వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎదుటి వ్యక్తులతో, అంటే ముఖ్యంగా ఏంటంటే 3 సంవత్సరాల నుంచి వచ్చే ఈ 3 సంవత్సరాల పిల్లల్లో, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే తల్లి నవ్వినప్పుడు పిల్లవాళ్ళు కూడా నవ్వుతుంటారు, తర్వాత లేకపోతే పక్కన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఐటోయ్ కాంటాక్ట్ కన్నులను చూసుకొని వాళ్ళకు ఒక ఐటోయ్ కాంటాక్ట్ ఏర్పడుతుంది. కానీ ఈ ఆటిజంతో బాధపడుతున్న వాళ్ళు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళలో ఈ భావ వ్యక్తీకరణ లేకపోవడము, ఎమోషనల్గా వాళ్ళు ఆ చలనం లేకపోవడము, తర్వాత వాళ్ళ యొక్క సోషల్ స్మైల్ అది నవ్వడం కానీ, ఒకటి పక్కన వాళ్ళని చూసి నవ్వడం కానీ, లేకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ, అంటే ఇప్పుడు ఏదైనా మన వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు వాళ్ళలో ఏమవుతుందంటే ఇప్పుడు సౌండ్స్ విన్నప్పుడు భయపడడం కానీ, లేకపోతే కొత్త పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అడ్జస్ట్ కాకపోవడం కానీ, ఇలాంటి ఈ సమస్యలతో బాధపడుతుంటారు. సో కాబట్టి ఏంటంటే ఆటిజం, ADHD, మెంటల్ రిటార్డేషన్ అనేది చాలామందికి అవగాహన ఉండదు. ఏమనుకుంటారంటే ఆటిజం కూడా ఒక బుద్ధిమాంద్యం అనుకుంటారు. ఈ ఆటిజం పిల్లలు ఏంటంటే ఒక ప్రవర్తన సమస్యలతో పాటు వాళ్ళ కమ్యూనికేషన్ అనేది లోపిస్తుంటుంది. సో అది గమనించాలి మనం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కొంచెం కమ్యూనికేషన్ లోపించి వాళ్ళలో మాటలు రాకపోవడము, స్పీచ్ డెవలప్ కాకపోవడము, తర్వాత సొసైటీతోని మింగిల్ కాకపోవడము, తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ముఖ్యంగా నవ్వడం కానీ, బాధ కానీ, ఫ్రెండ్స్ కానీ ఫామ్ కాకపోవడము, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ అనేది ఏమవుతుందంటే ఒంటరిగా జీవించడము, తర్వాత ఒక డిఫరెంట్ మానసిక స్థితిలో వాళ్ళు ఉంటుంటారు. సో ఇలా మనకు తల్లిదండ్రులకు ఏంటంటే ఈ బుద్ధిమాంద్యము మరియు ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీస్ ఆర్ ఆటిజం, ఈ డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి. అంటే ముఖ్యంగా ఈ డిఫరెన్స్లో ఏంటంటే పిల్లలందరినీ మానసిక సమస్యలతో బాధపడుతుంటున్నారు, అంటే వీళ్ళకు బుద్ధిమాంద్యం అనేది భ్రమపడుతుంటారు. ఇంత అంతేకాకుండా ఈ పిల్లలకు మనకేంటంటే వీళ్ళకి మంచి ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే మనము తొలుత దశలోనే మనం ఈ వ్యాధి లక్షణాలు మనం గుర్తించినట్లయితే వాళ్ళ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే మనం వీలైనంత దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళైతే వాళ్ళని డయాగ్నోస్ చేసి వాళ్ళకు కొన్ని స్పీచ్ థెరపీ, అంటే మాట్లాడాలి ఎలా మాట్లాడాలని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ ఎలా మాడిఫికేషన్ చేయాలని పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల పిల్లల్ని మనం ఏంటంటే ఒక క్రమబద్ధీకరంగా పెంచడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ కమ్యూనికేషన్ లోపాలు కానీ, బుద్ధిమాంద్యం సమస్యలతో కానీ అంత సివియర్గా బాధపడకుండా మనం కొద్దిగా కంట్రోల్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పిల్లలు చాలామంది పిల్లలు మానసిక ఒత్తిడి, అంటే ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల కానీ, లేకపోతే తల్లిదండ్రుల గొడవల వల్ల కానీ, లేకపోతే వాతావరణంలో మార్పులు రావడం వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ అంటే వాళ్ళలో అక్కడ ఏమైనా సడన్గా ఒత్తిడికి గురైనప్పుడు కానీ పిల్లల్లో కొన్ని రకాల మానసిక సమస్యలు, ముఖ్యంగా ఏంటంటే ఈ కండక్ట్ డిజార్డర్స్ అని కూడా రావడం జరుగుతుంది. ఈ కండక్ట్ డిజార్డర్స్ అంటే ఈ పిల్లలు బాగా ఒక 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత పిల్లలు బాగా క్రూరంగా ప్రవర్తించడం, అంటే తల్లిదండ్రుల పట్ల కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల పట్ల కానీ, లేకపోతే సొసైటీ పట్ల కానీ అతి క్రూరంగా ప్రవర్తించడం, కొట్టడము, తిట్టడము, తర్వాత ఎనిమల్స్ పైన కానీ చుట్టుపక్కల ఉండే జంతువుల పైన కూడా క్రూరంగా హింసించడము, తర్వాత ఇంట్లోకి వెళ్ళి వస్తువులు దొంగలించడము, తర్వాత బయట వ్యక్తుల్ని కొట్టడము, తర్వాత ఈ మత్తు పదార్థాలకు బానిస కావడము, అంటే ఒక రకంగా అంటే యాంటీ సోషల్ బిహేవియర్, అంటే వాళ్ళు ఏంటంటే ఏదైతే నేర ప్రవృత్తి అనేది, అంటే కొట్టడము, తిట్టడము, దొంగలించడము, చెడు పనులు చేయడము, మద్యపానం కానీ, మత్తు పదార్థాలకు బానిస కావడం కానీ, ఇలాంటి పిల్లల్లో మనం చూస్తుంటాం. దీన్ని మనం ఏంటంటే కండక్ట్ డిజార్డర్స్ అంటాం. అంటే ఆ బిహేవియర్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది అన్నమాట. సో దీనికి కూడా ఏంటంటే మనం ఎర్లీగా మనం గుర్తించినట్లయితే వీళ్ళకి మనము కొన్ని రకాల మందుల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా మనము వీళ్ళని గాడిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది పిల్లల్లో యాంగ్జైటీ డిజార్డర్స్ చూస్తున్నాం. యాంగ్జైటీ డిజార్డర్స్ ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు సెపరేషన్ యాంగ్జైటీ, అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు దూరంగా ఉన్న వెంటనే వాళ్ళు ఏంటంటే
చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. అంటే సెపరేషన్, అంటే ఇప్పుడు తల్లి నుంచి సెపరేట్ చేసినా కానీ, తండ్రి నుంచి సెపరేట్ చేసినా కానీ, లేకపోతే బ్రదర్ నుంచి సిస్టర్ నుంచి సెపరేట్ చేసినా కానీ, వాళ్ళు చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోయి ఏమవుతుందంటే వాళ్ళలో కొన్ని రకాల ఈ గుండెలో దడదడ రావడము, నిద్ర పట్టకపోవడము, విచిత్రంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంటుంది. ఈ దీన్ని కూడా ఏంటంటే మానసిక సమస్యగానే పరిగణించాలి. అంటే కొంత ఏజ్ వరకు ఇది నార్మల్గానే ఉంటుంది. అంటే కొన్ని కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి నార్మల్గా కొన్ని రోజుల వరకు ఉంటే పర్వాలేదు. అంటే మోర్ దాన్ 4 వారాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మరి ఏంటంటే సైకియాట్రిస్ట్ దగ్గరని తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ ఇప్పించాలి. చాలామంది యూత్లో ముఖ్యంగా ఏంటంటే డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఈ చిన్నపిల్లల్లో ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి ఈ 10 సంవత్సరాల పిల్లల్లో దాదాపు చాలామంది ఈ డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పిల్లలు తల్లిదండ్రులు చిన్న మాటకు కూడా వాళ్ళు డిసప్పాయింట్ అయిపోవడము, లేకపోతే తల్లిదండ్రులకు ఎవరైనా డిప్రెషన్ సమస్య ఉన్నా కానీ పిల్లలకు రావడము. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో ఏదంటే మన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఏమైనా మార్పు జరిగినా, అంటే ముఖ్యంగా చిన్న చిన్న గొడవలు కానీ, లేకపోతే తల్లిదండ్రుల తగాదాల ఎఫెక్ట్ కానీ, లేకపోతే వాళ్ళని సరిగా పెంచకపోయినా కానీ, చాలా కారణాల వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఈ డిప్రెషన్కి గురవుతున్నారు. ఈ డిప్రెషన్ గురి కావడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు సాడ్గా ఉండడము, తర్వాత ఏ పని పైన ఇంట్రెస్ట్ ఉండకపోవడము, తర్వాత చనిపోవాలని ఆలోచన రావడము, చికాకు పడము, ఇంకా కొన్నిసార్లు అయితే ఏంటంటే తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడము ఇలాంటివి జరుగుతుంటూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి కూడా మనం ఏంటంటే ఈ డిప్రెషన్ సమస్యలు కూడా, అంటే ఈ వాళ్ళు ఈ మానసిక సమస్య, అంటే మనసులో బాధ కానీ, తర్వాత ఏ పని పైన ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఇలాంటి అనిపించిన వెంటనే వాళ్ళు మినిమం 15 రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. తర్వాత చాలామంది పిల్లల్లో ఏంటంటే ఈ కొన్ని రకాల ఈ సమస్యలతో పాటు కొన్ని నైట్ నిద్రలో పడుకున్నప్పుడు పళ్ళు కొరకడం కానీ, లేకపోతే ఏంటంటే నైట్ పడుకున్న తర్వాత నిద్రలో మూత్రం పోసుకోవడం కానీ, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే నైట్లో నిద్రలో భయంకరమైన పీడకలలు పడుతున్నాయని భయపడడం కానీ, తర్వాత తల్లిదండ్రులు లేకపోతే పడుకోలేకపోవడం కానీ, ఒంటరితనం ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా మనం పిల్లల్లో వచ్చే మానసిక సమస్య కిందకే తీసుకుంటాము. తర్వాత కొందరు పిల్లల్లో ఏంటంటే నత్తి, అంటే వాళ్ళు ఏంటంటే ఇంట్లో బాగానే మాట్లాడుతుంటారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత మన కుటుంబ సభ్యులు ముందు కాకుండా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడేసరికి నత్తి వస్తుంటుంది. సో దీన్ని ఏంటంటే నత్తి కూడా ఏంటంటే మనకు వాళ్ళలో ఉన్న మానసిక ఒత్తిడి అనేది కొన్నిసార్లు నలుగురిని చూసినప్పుడు భయపడి ఇంకా తడబడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని స్పీచ్ థెరపీ, తర్వాత వాళ్ళకు కొన్ని యాంగ్జియోలైటిక్స్ మందులు ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళని మనం నార్మల్గా తీసుకురావచ్చు. తర్వాత కొందరు పిల్లల్లో ఈ మానసిక ఒత్తిడి వలన నలుగురితో మాట్లాడలేకపోతుంటారు. అంటే కుటుంబ సభ్యులతో బాగానే ఆడుకుంటారు కానీ జస్ట్ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండడము, తర్వాత నలుగురితో మాట్లాడంటే భయపడుతుంటారు, తర్వాత ఏదైనా ఫంక్షన్స్ తీసుకెళ్ళినా కానీ రావడానికి భయపడుతుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే సొసైటీకి కమ్యూనికేషన్ కాక వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతుంటారు. దానివల్ల పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు కొన్ని మానసిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు నలుగురితో కలవలేకపోవడము, భయంగా ఫీల్ కావడము, తర్వాత ఈ ఫోబియాస్ ముఖ్యంగా ఏంటంటే బయట వాళ్ళంటే భయం రావడము, తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా భయపడడం, వాటర్కి భయపడము, తర్వాత కొంత పెద్దవాళ్ళతో మాట్లాడే భయపడడం, ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే కొన్ని థెరపీస్ ఇవ్వడం జరుగుతుంటుంది, కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది, కొన్ని యాంగ్జైటీస్ మందులు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు మళ్ళీ సొసైటీతో మింగిల్ అయి పెద్ద అయిన తర్వాత వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చాలామంది పిల్లల్లో ఈ స్టేజ్ ఫియర్ అనేది మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం. స్టేజ్ ఫియర్, ఇప్పుడు నలుగురితో వెళ్ళి మాట్లాడాలంటే భయంతో పాటు స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడితే ఇంకా భయం వేస్తుంటుంది, చిన్న చిన్న ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం అనిపిస్తుంటుంది, స్కూల్కి వెళ్ళాలంటే భయం అని ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఏంటంటే కొన్ని రకాల యాంగ్జైటిక్స్ మనం మందులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే యాంటీ డిప్రెషన్ మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఒక ఉత్తేజం ఏర్పడి ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ యాక్టివ్గా స్కూల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొందరిలో ఈ పిల్లల్లో చిన్నపిల్లలు ఏంటంటే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ సింప్టమ్స్, ముఖ్యంగా ఏంటంటే మనం పెద్దవాళ్ళను కూడా చూస్తుంటాము ఈ ముట్టిందే ముట్టడము, కడిగిందే కడగడము, తర్వాత చేసిన పని పదే పదే చేయడము, ఇలాంటి బిహేవియర్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు చిన్నపిల్లల్లో ఈ పాండాస్ అని ఒక వ్యాధి వస్తుంది, అంటే పీడియాట్రిక్ ఆటోఇమ్యూన్ న్యూరోసైకియాట్రిక్ డిజార్డర్ అసోసియేటెడ్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. ఈ పాండాస్ ఏంటంటే కొన్ని ఒక బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వలన పిల్లల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రిపీటెడ్ బిహేవియర్, చేసిన పని చేయడము, తర్వాత ఈ ముట్టిందే ముట్టడం, కడిగిందే కడగడం, ఇట్లాంటివి చేస్తుంటారు. సో ఇలాంటివి కూడా ఏంటంటే వెంటనే ఆందోళన చెందకుండా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే మనం డయాగ్నోస్ చేసి కొన్ని రకాల మందులు ఇచ్చి వాళ్ళని మళ్ళీ నార్మల్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత కొందరు పిల్లల్లో మట్టి తినే అలవాటు ఉంటుంది, తర్వాత నాన్ న్యూట్రిషనల్ సబ్స్టెంట్ తినే అలవాటు ఉంటుంది. ఇలాంటి కొన్ని అంటే ఈ బిహేవియరల్ చేంజెస్, కొందరు బాగా అతి అల్లరిగా చేస్తుంటారు, లేకపోతే వింతగా ప్రవర్తిస్తుంటారు. కొందరిలో ఈ చైల్డ్హుడ్ ఆన్సెట్ స్కిజోఫ్రీనియా కానీ బైపోలార్ డిజార్డర్స్ కానీ, అంటే మానసికంగా విచిత్రంగా ప్రవర్తించే జబ్బులు కూడా ఉంటాయి. సో ఇట్లా అంటే మన పెద్దవాళ్ళలో వచ్చిన జబ్బుల్లాగానే పిల్లవాళ్ళలో కూడా, చిన్నపిల్లల్లో కూడా ఈ మానసిక సమస్యలు అనేవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క వాతావరణంలో కానీ, పేరెంట్స్ పెంచే విధానంలో కానీ, తర్వాత ఇంకా అనేక కారణాల వలన పిల్లల్లో మానసిక సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు అధునాతనమైన వైద్యం అంటే మంచి ట్రీట్మెంట్స్, మంచి కౌన్సిలింగ్స్, కొన్ని థెరపీస్, అంటే పిల్లలకు ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, ఎలా మెమరీ పెంచుకోవాలి, వాళ్ళు ఎలా కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అనేది సైకియాట్రిస్ట్ పర్యవేక్షణ చెప్పడం జరుగుతుంది. ఈ భయాలు కానీ, లేకపోతే కండక్ట్ డిజార్డర్స్ కానీ, ఇంకా పెద్ద పెద్ద మానసిక సమస్యల్ని మనం కొన్ని చిన్న వయసులోనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇబ్బంది కాకుండా కాపాడవచ్చు. సో కాబట్టి ఇలాంటి మానసిక సమస్యలు ఎవరైనా ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ కలవడం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, గంజాయి సేవించడం మానలేకపోతున్నారా? అయితే వెంటనే సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్ కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, ఇందోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, ఆపోజిట్ రమేష్ థియేటర్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం రోడ్, నియర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, కలీల్వాడి, నిజామాబాద్. సంప్రదించవలసిన నంబర్లు 9908120261, 9985075295.